వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ, నేను రాజి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా కోరికొండ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ నరేష్ కుమార్ అధ్యక్షతన జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే నూతన కార్యక్రమానికి అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే జకంపూడి రాజా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి ఎంపీడీఓ నరేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్యం మరియు ఘనవ్యర్థ నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీదే అనే అభిప్రాయం పోగొట్టి ఇది ప్రజలందరి బాధ్యత అని తెలుపుటకు గాను జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా స్వయం సహాయక సంఘాలు, శ్రమశక్తి సంఘాలు, విద్యార్థులు, రైతులు, షాప్ యజమానులు, కూరగాయల వ్యాపారులు, పారిశుద్ధ్య పనివారు, ఉద్యోగులను ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీల సర్పంచ్లు మరియు పంచాయతీ అధికారులు, డిఎల్పీఓ సత్యనారాయణ, అగ్రికల్చర్ ఏడీ మల్లికార్జునరావు, ఎంపీడీఓ నరేష్ కుమార్, ఇంజనీరింగ్ ఏఈ సత్యప్రకాష్, ఎంఈఓ కుశలోధర మరియు పంచాయతీ కార్యదర్శులు, అలాగే ఏఈపిఆర్ మరియు ఏఈఆర్డబ్ల్యూఎస్ వాలంటీర్స్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్స్, డ్వాక్రా సంఘాల లీడర్లు పాల్గొన్నారు. అదేవిధంగా ఎక్కడైనా వాటర్ ట్యాంక్ నిర్మాణం గురించి పంచాయతీ సొంత ఆర్థిక వనరులు కలుగుతున్న పరిస్థితుల్లో మండల పరిషత్ గ్రాంట్లు కూడా మ్యాచింగ్ గ్రాంట్గా పెట్టి వర్క్ కూడా మనం చేస్తున్నాడు. మనకి గుర్తింపు రావాలి, ఒక మనిషికి హైదరాబాద్ గుర్తించాలనుకుంటే మనం చేసే పనుల బట్టి ఒక రకమైన గుర్తింపు పొందుతుంది. అది ఎలా అంటే ఈ రాజకీయంగా మనం గ్రామానికి ప్రథమ పరముడుగా సర్పంచ్గా ఎన్నికైనప్పుడు మనం ఆ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాడు. గుర్తింపు అనేది మనం సృష్టించుకోగలుగుతాం. ఎందుకంటే ఆ గ్రామ అభివృద్ధికి ఇప్పుడు కోరుకొండ మండలంలో ఈరోజు ఉదయం 9:30కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పల్లెల్ని స్వచ్ఛంగా ఉంచేటువంటి కార్యక్రమమైన జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని, అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగిందంటే ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గడిచిన సంవత్సరం జూన్ 1వ తారీఖున అదేవిధంగా అక్టోబర్ 2వ తారీఖున రెండు విడతల్లో నిర్వహించినటువంటి మనము మన పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు సగం గ్రామ పంచాయతీలు అమలు చేశారండి. అందులో భాగంగా కోరుకొండ మండలంలో కూడా 10 గ్రామ పంచాయతీల్లో ఈ మనము మన పరిశుభ్రతను అమలు చేయడం జరిగింది. ఆ మనము మన పరిశుభ్రత ఫేజ్ 1లో మునగాల, దోసకాయలపల్లి గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ఫేజ్ 2లో ఇంకొక 8 గ్రామ పంచాయతీలు కలిపి మొత్తం 10 గ్రామ పంచాయతీల్లో అమలు చేసిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా మొత్తం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా గ్రామాల్లో శానిటేషన్ మెరుగుపరచడం కోసం ఈ కార్యక్రమాన్ని 100% ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కమిషనర్ పంచాయతీరాజ్ గారు ఆదేశించడం జరిగిందండి. అదేవిధంగా గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా ప్రజలందరికీ కూడా వారి యొక్క భాగస్వామ్యం